అధ్యక్ష, మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టేటువంటి మాలాంటి వాళ్లకు మా మక్తల్ నియోజకవర్గం 72 ఏళ్ల కళ. మొదటిసారి మక్తల్ నియోజకవర్గ ప్రజలు మక్తల్ వాసిని ఎన్ని కోబడి ఇక్కడ పంపించడం జరిగింది. అడగగానే అవకాశం ఇచ్చిన మీకు, అవకాశం ఇప్పించిన మా శ్రీధరణకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదే మాదిరిగా మా నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిన్ననే మన దగ్గర కృష్ణానది జలాల విషయం చాలా స్పష్టంగా డిస్కస్ చేయడం జరిగింది. తెలంగాణలో ఆల్మట్టి నారాయణపూర్ తర్వాత మొదటగా తాకేది నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గం. అయితే ఈ నియోజకవర్గంలో మొత్తం నియోజకవర్గం ఇప్పటికి కూడా 100 కిలోమీటర్ల వరకు మా నియోజకవర్గంలో కృష్ణాది పార్తది అధ్యక్ష. కానీ ఇప్పటిదాకా కూడా సగం నియోజకవర్గంలో తాగునీటికి సాగునీటికి ఇంకా వ్యవస్థ చాలా చిన్న భిన్నంగా ఉంది. మా ప్రాంతంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఏదైతే సంగమండ, అదే మాదిరిగా భూత్పూర్ రిజర్వాయర్ ఏర్పాటు ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశారు. ఆ దాని ప్రకారంగా చేసిన పూర్తి స్థాయి పని అయిపోయిన తర్వాత గత 10 సంవత్సరాలుగా మిగిలిన కొద్దిపాటి పనిని కూడా పూర్తి చేయకుండా ఎలాంటి ఒక పైసా కూడా సంగమండకు కానీ భూత్పూర్కు కానీ ఇవ్వకుండా వేలాది మంది రైతులు, అధ్యక్ష, వేలాది మంది రైతులు వాళ్ళ భూముల్ని ఆ రోజు 20,000కు 30,000కు ఎకరం భూమి ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతంలో ప్రాజెక్ట్ అయితే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది అనుకోని చెప్పేసి వాళ్ళు భూములు ఇవ్వడం జరిగింది. ఈరోజు వరకు కూడా ఆ భూమికి సంబంధించిన పూర్తి లబ్ధి చేకూరలే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులకు. ఇప్పుడు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అధ్యక్ష. 85% పూర్తయినటువంటి ప్రాజెక్టుని మీద దృష్టి సారించకుండా 10 సంవత్సరాలు ఎన్నిసార్లు నేను గతంలో టీడీపీ హయాంలో నేను సర్పంచ్గా ఉన్నా, ఆ రోజు నుంచి పోవడం చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ హయాంలో నేను ఎంపీపీగా ఉన్నా, తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ జడ్పీటీసీ ఉమ్మడి బాలపూర్ జిల్లాకి జడ్పీ ఫ్లోర్ లీడర్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఈ విషయాన్ని ఎన్నిసార్లు ప్రస్తావించినా కూడా హౌస్ అరెస్టులు తప్పించి వేరే ఇంకొకటి చేయలేదు. మా సంగమండ, అదే మాదిరిగా భూత్పూర్ డ్యాంలకి నుంచి వస్తున్నటువంటి నీటి విషయంలో ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా ఒక్క ఎకరానికి కూడా సైఫన్ సిస్టమ్ ప్రకారంగా సాగునీరు అందించే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఇప్పటిదాకా చిన్న డబ్బులు దగ్గర దగ్గర 32 కోట్లు లేదా సంగమండకు 9 కోట్లు, ఈ 32 కోట్లు ఇస్తే అక్కడ సంగమండ నిర్వాసితులు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఒక బండని ఆపారు అధ్యక్ష. ఆ బండని పలగొట్టడం అని చెప్పేసి ఎంత పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినా కూడా ఇప్పటిదాకా చెల్లించలేదు అధ్యక్ష. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వర్యులకు అదే మాదిరిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తే సానుకూలంగా స్పందించి వారు ఇప్పుడు ఆ విషయాన్ని ముందుకు తీసుకుపోతున్నారు అధ్యక్ష. ఇదొక్కటే కాకుండా అధ్యక్ష, మాదాన వేలాది మంది రైతులు ఈ సంగమండ భూత్పూర్ డ్యాముల వల్ల నిర్వాసితులై చాలా ఇబ్బందులు పడుతున్న గ్రామాలు, సంగమండ కానివ్వండి, ఉజ్జల్లి, నేడుగొం, బైరంపల్లి, అనుగొండ, అంకేనపల్లి, దాదనపల్లి, భూత్పూర్ కానీ, ఈ గ్రామం రైతుల్లో ఇప్పుడు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు ఏం బాధపడుతూ ఉన్నారంటే ఆ రోజు 30,000 ఎకరం భూమి ఇచ్చాం, ఈరోజు 30 లక్షలైనా కూడా దొరకని భూమి ఉన్నది, మేము భూమి ఇచ్చి కూడా ఏం ఉపయోగం కాలేదు కదా అని చెప్పేసి అన్ని కుటుంబాలు కూడా రోడ్డు మీద పడ్డాయి అధ్యక్ష. ఈ విషయాన్ని మీకు దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. ఇట్లా కాకుండా నిజమైన నాయకుడు ఎవరంటే ఆ మా దగ్గర ఉన్న వాంటింగ్ని గుర్తించి ఏదైతే మక్తల్, అదే మాదిరిగా నాన్పేట్ కొడంగల్ ఎత్తిపోత పథకాన్ని ఇచ్చినటువంటి పెద్ద హృదయంతో జియో నెంబర్ 69ని 2,945 కోట్లతో మాకు ఒక వరాన్ని ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి, అదే ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా తరఫున, మా నాన్పేట నియోజకవర్గ ప్రజల తరఫున సహృదయంగా ఈ వేదిక నుంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. దీని ద్వారా మా మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉట్కూరు కానీ సగం పాటు ఉన్నటువంటి మక్తలు కానీ ఒక 25,000 ఎకరాల భూమికి నీళ్ళు అందించే కార్యక్రమం అధ్యక్ష. అదే మాదిరిగా నాన్పేట నియోజకవర్గంలో 35,000 ఎకరాలకు నీళ్ళు అందించే కార్యక్రమం తీసుకున్నారు అధ్యక్ష. ఇది ఎన్నో ఏండ్ల కళ, 60 ఏండ్ల కళని సాకారం చేసినటువంటి మా అందరి ప్రియతమ నాయకుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మా తరఫున, మా పర్ణికమ్మ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇదొక్కటే కాదు, మక్తల్ నియోజకవర్గం అంటేనే అదేదో కర్ణాటక పక్కలుంటుంది, దాని గురించి పట్టించుకుని నాదులు లేకుండా పోయింది అధ్యక్ష. గత 10 సంవత్సరాలుగా ఈ విషయంలో ఎన్నిసార్లు జిల్లా పరిషత్లో కానీ ఎక్కడ మాట్లాడినా కూడా ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఆ నియోజకవర్గానికి దాదాపు 3-4 సార్లు హరీష్ రావు గారు వచ్చారు,
గతంలో మూడు నాలుగు సార్లు కేటీఆర్ గారు వచ్చారు. వచ్చిన ప్రతిసారైనా ఆయన వచ్చిపోయినప్పుడల్లా ఒక ఇళ్ళన్న ఇస్తాడేమనుకుంటే మొత్తం రాష్ట్రంలో ఇండ్లే కట్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టని నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మక్తల్ నియోజకవర్గం అధ్యక్ష. ఒక్కటంటే ఒక నియోజక ఒక డబుల్ బెడ్రూమ్ కూడా కట్టలేదు అధ్యక్ష. అదొకటే కాకుండా ఇంత చెప్పుకుంటున్నాం అధ్యక్ష, కొన్ని నియోజకవర్గాల పేర్లు మారినాయి కానీ వ్యవస్థ పుట్టినప్పటికీ కూడా మా మక్తల నియోజకవర్గం పేరు అట్లే ఉంది అధ్యక్ష. కానీ ఇప్పటి వరకు కూడా మక్తల నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఒక డిగ్రీ కాలేజ్ లేదు అధ్యక్ష, ఒక ఫైర్ స్టేషన్ లేదు అధ్యక్ష, ఒక సబ్స్టేషన్ లేదు అధ్యక్ష, ఇంకొకటి కోర్ట్ లేదు అధ్యక్ష. ఏ చిన్న అఫీషియల్స్గా తీసుకురావాల్సిన ప్రతి కార్యక్రమానికి ఒక బిల్డింగ్ కూడా లేదు అధ్యక్ష. ఇది మా దౌర్భాగ్యం అధ్యక్ష. ఇప్పుడైనా సరే మరి మా నియోజకవర్గానికి మా నాన్పేట జిల్లా నుండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం మాకంతా కూడా అదృష్టం అధ్యక్ష. మాతాన ఉన్నటువంటి ఏడు మండలాలు ఆత్మకూరు, అమర్చింత, నర్వా, ఉట్కూరు, మక్తల్, మాగనూరు, కృష్ణ అధ్యక్ష, ఎన్నో ఏళ్లకెంచి కూడా ఆత్మకూరు నియోజకవర్గం మా నియోజకవర్గం రెండు డివైడ్ చేశారు అధ్యక్ష. మా నియోజకవర్గాన్ని ఆత్మకూరు, అమర్చింతను వనపర్తి జిల్లాలో కలిపారు. అక్కడ ఎన్నో సంవత్సరాలకించి అడుగుతున్న కోరిక అధ్యక్ష ఖచ్చితంగా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ చేయమని చెప్పేసి దాని మీద కూడా ఎక్కడ దృష్టి సాధించలేదు అధ్యక్ష. అదే మాదిరిగా మక్తల్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయినటువంటి మక్తల్ని కూడా గత 30 ఏళ్ళుగా ఖచ్చితంగా అందరూ పోరాటం చేస్తూ ఉన్నారు అధ్యక్ష, మక్తల్ని కూడా రెవెన్యూ డివిజన్ చేయమని చెప్పేసి. ఇప్పటికే దాని విషయంలో గత 10 సంవత్సరాలుగా ఎన్ని పోరాటాలు చేసినా కూడా ఖచ్చితంగా మేము స్పందన రాకపోయింది అధ్యక్ష. అదే మాదిరిగా నర్వ మండల హెడ్ క్వార్టర్లో అని అన్నిటికీ మధ్యలో ఉండే నర్వ మండల హెడ్ క్వార్టర్లో కూడా ఖచ్చితంగా ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ కావాలని చెప్పేసి ఎన్నిసార్లు ప్రస్తావించినా కూడా ఖచ్చితంగా అది దృష్టి సారించలేదు అధ్యక్ష. అదే మాదిరిగా అమర్చింతలో ఎక్కువ ఉండేది బీడీ కార్మికుల అధ్యక్ష. అదే మాదిరిగా నేత మగ్గాలు నేసిన నేతల అధ్యక్ష ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా బీడీ కార్మికులకు కానీ నేత మగ్గాలు నేసే వాళ్ళకు కానీ కూడా ఎలాంటి లబ్ధి చేకూర్చలేదు అధ్యక్ష. అమర్చింత మండలాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన అధ్యక్ష. అదే మాదిరిగా మీ ఉట్కూరు చూస్తే అధ్యక్ష, ఉట్కూరుకి ఇప్పుడు ఈ జియో నంబర్ 69 ద్వారా వచ్చే నీళ్లు తప్ప ఒట్టిగడ్డగా మిగిలిపోయింది అధ్యక్ష. ఆ ఉట్కూరుని కూడా సౌహృదంతో మీరు ఈ ఇక్కడ కూడా బీడీ కార్మికులు ఉంటారు అధ్యక్ష, వీళ్ళ గురించి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇదొక్కటే కాకుండా కృష్ణా మాగనూరు మండలాల్లో మాకు కొంత ఇరిగేటెడ్ పొలాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ ప్రాంతం అంతా కూడా వేరోజు కావాలి లేదా పెద్ద పెద్ద గోదాములు కావాలి, వరి పండగానే హార్వెస్టర్తో కట్ చేసి ఎక్కడికక్కడ అమ్ముకునేటువంటి పరిస్థితి రైతులకు దాపరించి అధ్యక్ష. కొంత రేటు వచ్చేంత వరకు ఆపుకునే పరిస్థితి లేకుండా పోయింది అధ్యక్ష. ఈ విషయాలన్నీ కూడా మీకు ఎందుకు తీసుకొస్తానంటే గతంలో ఎన్నిసార్లు ఈ విషయం గురించి మాట్లాడినా కూడా ఈ విషయం చెప్పినా కూడా ఎక్కడ కూడా పట్టించుకున్న పాపాన పోలే అధ్యక్ష. చిన్న చిన్న విషయాలు కూడా మరి విచిత్రమైన సంఘటన ఏంటంటే అధ్యక్ష, నేను ఎంపీటీసీగా ఉన్నా జడ్పీటీసీగా ఉన్నప్పుడు మేము అప్పుడు ఆ డీకేఆర్ నంబర్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉండే మేమంతా కలిసి గోపులాపురం పంప్ హౌస్ని టెస్ట్ రైడ్ చేసి నీళ్లు రైతులకు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేసిన తర్వాత వీళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే అధ్యక్ష, మేం చేసిన కార్యక్రమాన్ని నేమ్ ప్లేట్లు చేంజ్ చేసి మరొకసారి హరీష్ రావు గారు వచ్చి మళ్ళీ ఆ కార్యక్రమాన్ని మరొకసారి చేయడానికి పనికొచ్చింది తప్ప ఎక్కడ కూడా మక్తల నియోజకవర్గాన్ని అడిగిన పాపన పోలే అధ్యక్ష. ఆత్మకూరు కానీ, అమర్చింత కానీ, నర్వ కానీ, ఉట్కూరు కానీ, మక్తల్ కానీ, మాగనూరు కానీ, కృష్ణ కానీ, ఏడు మండలాలకు సంబంధించిన అన్ని విషయాలను కూడా ప్రస్తావన చేసి ప్రతిసారి ఏం జరిగింది మక్తల్లో అంటే ఏదైనా కార్యక్రమం గురించి అడుగుదామనే వరకల్లా హౌస్ అరెస్ట్ అధ్యక్ష. దగ్గర 72 సార్లు హౌస్ అరెస్ట్ అయిన తర్వాత కూడా ఖచ్చితంగా పోవడం చేయాల్సి ముందుకు రావాల్సి వచ్చింది అధ్యక్ష. మీతో కోరుతా ఉన్న అధ్యక్ష, ఖచ్చితంగా మక్తల్ నియోజకవర్గం అనేది కూడా ఈ తెలంగాణనే ఉంది. ఆ మక్తల నియోజకవర్గాన్ని కూడా చూడాల్సిన బాధ్యత గత ప్రభుత్వంకి ఉండింది, ఆ విధంగా చూడలేదు అధ్యక్ష, నిర్వీర్యం చేసి పడేసింది. మక్తల నియోజకవర్గంలో ఏ కార్యక్రమం తీసుకున్న అధ్యక్ష, నేను ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నా అభివృద్ధి జరిగే ప్రతి కార్యక్రమంలో లాస్ట్లో ఉండిపోయింది అధ్యక్ష మక్తల నియోజకవర్గం. అడిగేవాళ్ళు లేక, అడిగితే చేసేవాళ్ళు లేక మక్తల నియోజకవర్గాన్ని పూర్తి మర్చిపోయి ఉన్నారు అధ్యక్ష. కాబట్టి దయచేసి ఈసారైనా ఖచ్చితంగా మక్తల నియోజకవర్గంపై ఏ విధంగా అయితే 69 జీవో ఇచ్చి మా నియోజకవర్గాన్ని ముందు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారో అదే మాదిరిగా ఏవైతే ముంపు గ్రామాలు ఉన్నాయో ఆ రైతుల పట్ల సానుకూలంగా స్పందించిన మీ అందరికి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ రైతుల పక్షాన, ముంపు గ్రామాల పక్షాన మీకు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ వీలైన తొందరలో ముంపు గ్రామంకు సంబంధించిన అన్ని రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాల్సిందిగా వేదిక ద్వారా కోరుకుంటూ ముగిస్తా ఉన్నా అధ్యక్ష. ధన్యవాదాలు.